భక్తుల విషయంలో టీటీడీ చూపుతున్న వైపు ప్రత్యేక శ్రద్ధ చెప్పవలసినటువంటి పని. విమర్శకుల యొక్క విమర్శ నిజమో కాదు అనని ప్రత్యక్షంగా సామాన్యులతో పాటు నేను దర్శనం చేసుకోవాలని అనుకుని వాళ్ళతో కలిసి ఈరోజు నా చాలాసేపు క్యూ లైన్లో రావటం జరిగింది. భక్తులందరూ కూడా తమకు చాలా మంచి ఆహారం ఇస్తున్నారు, నీటి సౌకర్యం ఇస్తున్నారు, చాలా మర్యాదగా సిబ్బంది మాతో వ్యవహరించారు. టాయిలెట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మాకంటే ముందు కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటున్నారు కనుక మేము ఎంతసేపైనా కూడా వేచి ఉండటానికి ఏమాత్రము కూడా ఇబ్బంది పడటం లేదు. ఇబ్బంది పడకుండా టీటీడీ సిబ్బంది చాలా అద్భుతంగా వాళ్ళ పని విధి నిర్వర్తిస్తున్నారని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ చిన్న సమస్య రాకుండా భక్తులకు ఎవరికైనా వాళ్ళకు ఉన్నటువంటి టెంపర్మెంట్ వలన సమస్యలు ఉండవచ్చు, కానీ టీటీడీ భక్తుల విషయంలో ఎట్టి పరిస్థితులను కూడా అలసత్వం వహించదు. వాళ్లకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కలుగజేస్తుంది. మేము గంటన్నర క్రితం వచ్చాం, మాకు ఇంకా దర్శనం కాలేదు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అలా కుదరదు. కారణం ప్రతిరోజు కూడా దాదాపు 80-85 వేల మంది దర్శనం చేసుకునేటువంటి దేవాలయం, దేవదేవుని ఆలయం ఇది కనుక ఖచ్చితంగా సమయం పడుతుంది. ఆ సమయానికి ఏ ఇబ్బంది లేకుండా టీటీడీ సిబ్బంది చూసుకుంటుంది. భక్తుల భద్రత, భక్తుల యొక్క ఆకలి తీర్చటంలోనూ, భక్తులకు పాలు పిల్లలకి ఇవ్వటంలోనూ, నీరు ఇవ్వటంలోనూ, వాష్రూమ్స్ పరిశుభ్రంగా ఉంచటంలోనూ, ఎక్కడికక్కడ వాళ్లకు ఎస్వి భక్తి ఛానల్ ద్వారా ప్రతి కంపార్ట్మెంట్లోనూ కూడా చాలా మంచి భక్తి భావనను పెంపొందించేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూపటం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉన్నారు భక్తులని తెలియజేస్తుంది.